నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన 1998 డిఎస్సీ అభ్యర్థులు ఎమ్మెల్సీ టి కల్పలత. చీరాల మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల వేటపాలెం వైసీపీ నాయకులు కార్యకర్తలతో వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ సమావేశం. ప్లీనరీ సమావేశ స్థలం పరిశీలించిన వెంకటేష్. వేటపాలెం తహసీల్దార్ కార్యాలయంలోని జగనన్న కాలనీల ఇసుక డంపును పరిశీలించిన హౌసింగ్ డిఈ మాధవరావు. పవర్ లిఫ్టింగ్ లో చీరాల క్రీడాకారిణికి అంతర్జాతీయ బంగారు పథకం. ఘనంగా చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య జన్మదిన వేడుకలు. జూలై నెలలో జరిగే ఏయూటీసీ బాపట్ల జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరిన సిపిఐ కార్యదర్శి పి నాగాంజనేయులు. చీరాలలో బీజేపీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. కనిగిరిలో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం హాజరైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. 1998 డిఎస్సీలో అర్హత పొందే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి కల్పలత ఉద్యోగాలు పొందిన 1998 డిఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సత్కరించి ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం ప్రకటించారు. చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సన్నాహక సమావేశం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ నిర్వహించారు. ఈ నెల 25న ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ బునిగల జేసన్బాబు, రామసుబ్బులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 25న జరగనున్న వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ ప్లీనరీకి చీరాల వేటపాల మండలాల నాయకులతో ఆర్ఎన్బి అతిథి గృహంలో వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్ఆర్ఎన్పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని ప్లీనరీ ప్రాంగణాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చీరాల వేటపాలెం మండలాల వైసీపీ నాయకులు ఉన్నారు. వేటపాలెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జగనన్న హౌసింగ్ లబ్ధిదారుల నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డును హౌసింగ్ డిఈ మాధవరావు పరిశీలించారు. పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణ లబ్ధిదారుల కోసం వేటపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక డంపింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడి నుండి ఇసుకను నేరుగా జగనన్న కాలనీ లేఅవుట్లోని సంబంధిత లబ్ధిదారులకు సరఫరా చేయాలని సూచించారు. అలా కాక ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరు లబ్ధిదారుడిదే నీకంతా ఇప్పుడు తెలుసు కదా అవకాశం ఉండదు తర్వాత మీ బడిలో సీల్ అవుతుంది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చీరాల నుండి పాల్గొన్న ఐక్యనగర్ కు చెందిన దుడ్డు అపన్న పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అంతర్జాతీయ బంగారు పతకం సాధించారు. ఇక్కడ క్రీడలో చేసేటువంటి అందరూ కూడా ఇది ఒక స్ఫూర్తి. అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ గా ఉన్నంటే ఈ పాడి చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని ఈ అమ్మాయికి ఏ రకంగా సత్కారం చేయాలో ఆ రకంగా చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి వీడు ముద్దు నగర్లో ఏ జీవో ఉంటుందో ఏ జీవో పోతుందో ఒకటి తెలియని పరిస్థితి. కనీసం ఎవరిని కూడా గౌరవించేటువంటి విధానం లేకపోయినా ఈ స్టూడెంట్స్ నన్న ఇట్లా స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఉన్నటువంటి ఎవరైనా మంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది లేకపోతే 10th క్లాస్ మన రిజల్ట్స్ వచ్చినాయి ఏ ఒక్కరి గురించి పట్టించుకునే పని లేదు. ఇతను కనీసం విద్యకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అలాగే క్రీడలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నాడా లేదనే దాన్ని ప్రజలు గమనించారు. బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటున్నానన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు ఇక్కడ నియమించారని అన్నారు. తాను పార్టీకి కొత్త కాదని గతంలో ఎంపీగా పోటీ చేశానని అన్నారు. తానెవరికీ భయపడనని చెప్పారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను నాయకులను వదిలి ఎక్కడికి వెళ్లనని వచ్చే ఎన్నికల్లో తాను గెలవడమే ధ్యేయంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావిపాటి సీతయ్య, తేజ, కిషోర్, కౌతరపు జనార్దన్ పాల్గొన్నారు. ఏఐటీయూసీని వేరు చేసి కార్మిక ఉద్యమాన్ని చూడలేమని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మొట్టమొదటి సంస్థ ఏఐటీయూసీ అని, 44 కార్మిక చట్టాలను ఏఐటీయూసీ పోరాడి సాధించిందని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి పి నాగాంజనేయులు అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చీరాల కార్యాలయంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు అచ్యుతిని బాబురావు అధ్యక్షతన ఏఐటీయూసీ బాపట్ల జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బాపట్ల జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, సిపిఐ చీరాల ఏరియా కార్యదర్శి మేడ వెంకట్రావు, బాపట్ల ఏరియా కార్యదర్శి జల్లి భాగ్య శ్రీధర్, బాపట్ల జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్ కరీముల్లా, ఎస్ శ్రీనివాసులు, సివిల్ సప్లైస్ ముఠా వర్కర్స్ జిల్లా కార్యదర్శి బాసి పైడయ్య, భవన నిర్మాణ రంగం యూనియన్ కార్యదర్శి సిహెచ్ఏ ప్రకాష్, ఏఐటీయూసీ నాయకులు రామేశ్వరం కుమార్, పర్చూరు ఏఐటీయూసీ నాయకులు రాజుల అబ్రహం తదితరులు పాల్గొన్నారు. 1921వ తేదీన ముంబైలో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏఐటీయూసీని విడదీసి కార్మిక ఉద్యమాన్ని చూడటం అనేది దేశ చరిత్రలో సాధ్యం కాదు. మొట్టమొదటి కార్మిక సంఘం భారతదేశంలో ఏఐటీసీ, అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మొట్టమొదటి సంస్థ ఏఐటీసీ. ఏఐటీసీ ఈరోజు 44 కార్మిక చట్టాలని ఈ దేశానికి అందిస్తే ఆ 44 కార్మిక చట్టాలు సాధించడంలో ఏఐటీసీ పాత్ర కీలకమైన పాత్ర పోషించింది. ఈ క్రమంలో మనకి కనీస వేతనాల చట్టం కానీ, మహిళలకి ప్రసూతి చట్టం కానీ, అసంఘటిత రంగంలో పీస్ వర్క్ చేసే వాళ్ళకి కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఏఐటీసీ చరిత్ర ఉంది. అదే క్రమంలో మనం ఏఐటీసీ చరిత్రను కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే అన్ని ఆందోళనలకు సంబంధించి సంపూర్ణ స్వరాజ్యానికి కూడా మనకి ఏఐటీసీనే పిలిపించిన పరిస్థితి ఉంది. మనకి లాలా లజపతి రాయ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో
అక్కడ సైమన్ కమిషన్ ని గోబ్యాక్ అని చెప్పి 8 గంటల పని కావాలని చెప్పి మనకి సంబంధించి సంపూర్ణ స్వరాజ్యం అని చెప్పి డిమాండ్ చేసింది. ఈ పద్ధతుల్లో భారతదేశంలో ప్రజలు కార్మికులు రైతులు వ్యాపార కూలీలు అట్లాగే చేతివృత్తిదారులు అందరూ కలిసి హక్కుల్ని సాధిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు అత్యంత గౌరవంగా కీలకంగా బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే పరిస్థితి ఈ రోజు దాపురించింది. ఇవాళ సంపదని ఈ దేశంలో ఉన్న ప్రజానీకం సృష్టిస్తే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ దేశంలో కార్మికులు కర్షకులు సృష్టిస్తే ఈ రోజు అప్పలంగా బహుళజాతి కంపెనీలకు రైల్వేలు అదే విధంగా బిఎస్ఎన్ఎల్ ఈ ఒకటే అనేది కాదు. బీజేపీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి చీరాల బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు, మేడికొండ భణీరావు, అరవపల్లి కుమార్, శంకర్ శెట్టి నాగేశ్వరరావు, పామంచి రాంబాబు, కాకుమాను సుబ్బారావు, రత్నం, నాసిన మణి, వేముల వెంకటకుమార్, బుజ్జవరపు సురేష్, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైనప్పటి ఒకప్పటి జనసంఘ పార్టీ నేడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తగా మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మనందరికీ చిరపరిచితులు. వారు ముందు చూపుతో వారు పనిచేసేవారు. ఒకప్పుడు మన భారతదేశము అన్ని దేశాల్లో అగ్రగామిగా ఉండే భారతదేశం కాలక్రమంలో ముక్కలు ముక్కలు అవుతుంటే అది చూసి భరాయించలేక అట్లాంటి రాజ్యాలన్నింటినీ మన దాంట్లో కలపాలని, ప్రత్యేకించి కాశ్మీర్ మన అంతర్భాగం అయినప్పటికీ అప్పటి కాలంలో నెహ్రూ గారి యొక్క ముందు చూపు లేని తరంతో కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ ఆక్రమించుకోవడం జరిగింది. వాటిని కాశ్మీర్లోకి వెళ్ళటానికి కూడా మనం వీసా తీసుకోవాల్సిన పొజిషను మనకి నెహ్రూ గారు కల్పించారు. దాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు ఎంపీగా ఉన్నప్పటికీ అది పద్ధతి కాదని చెప్పి నేను వీసా లేకుండా వెళ్తానని చెప్పి కాశ్మీర్కి వెళ్తే అక్కడ వారిని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత సరైన సదుపాయాలు లేని జైల్లో పెట్టి అతనికి పడని ఇంజక్షన్లు ఇచ్చి ఒక రకంగా హత్య చేయడం జరిగింది. కానీ అది జనానికి తెలియకుండా మామూలుగా చనిపోయాడని చెప్పి అప్పటికప్పటికి అతన్ని ఖననం చేయడం జరిగింది. ఇలా భారతదేశం ఖండిత భారతదేశాన్ని అఖండ భారతదేశంగా చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు అతను అసూలుపరిచాడు. దాని యొక్క ఆ రోజు దేనికైతే ఆ రోజు వసూలు పాశాడో అట్లాంటి సమస్యను ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ని చక్కగా మన అంటే ఒక మన అంతర్భాగంగా చేస్తూ వారికి ఘనంగా ఈ సంవత్సరం నివాళులర్పించారు. కనుక మనం అందరం వారి యొక్క అడుగు దాటిలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనసంఘ స్థాపించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం చీరాల పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచన చేస్తాడు, అదే ఒక రాజనేతకుడు రాబోయే తరం గురించి ఆలోచన చేస్తాడు అనే దానికి గొప్ప ఉదాహరణ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్పుకోవాలి. మిత్రులారా, అతి చిన్న వయసులోనే కోల్కతా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. కనిగిరి నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం ఎమ్మెల్యే బుర్ర మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరై మాట్లాడారు. మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కనిగిరి ప్రాంత సాగునీరు తాగునీటి సమస్యకు వెలిగొండ ప్రాజెక్టు ఒక్కటే పరిష్కార మార్గమన్నారు. ప్రాజెక్టు పూర్తయిందని, కాలువల నిర్మాణ దశలో ఉందన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఆ వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడైనా కూడా అంటే కదా రాబోయే రోజుల్లో ఒక 8 నెలల్లోనో 12 నెలల్లోనో దీన్ని పూర్తి చేస్తామని ఒకసారి మీటింగ్ లో కూడా వారు చెప్పడం జరుగుతుంది. అందులో మనందరం కూడా సంతోషపడాలి. మనకు కావాల్సిన సాగునీరు తాగునీరు ఏ ప్రాంతంలో అయినా కూడా ఆ తాగునీరు అందించేదాని కొరకు వెలుగొండ ప్రాంతం నుంచి మనకు నీళ్ళు అనేది వస్తాయండి. 6 గంటల మంచినీరు లేకుండా సాగునీరు కూడా ఇచ్చేదానికి ఎంతో విలువ ఉంటుంది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైనది ఏంటంటే నడికుడి కాళహస్తి రైలు మార్గం. ఈ రైలు మార్గం నుంచి నేను 85 నిర్మించుకోవాలంటే 1998లో భగవత్సారి నేత రాష్ట్ర ఎంపీగా గెలిపించినప్పటి నుంచి ప్రయత్నం చేసుకునే వస్తాం. ఈ ప్రయత్నం పదిపై చాలావరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నది. కొంత నిధులు లేకున్నందు వల్ల రైల్వే అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు అనేది కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి వారు కూడా ఆపడం జరిగింది. మరలా ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో త్వరగా కూడా మానవకిడ నుంచి నడికూడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి నందగిరి వరకు రైలు లేదంటే తెప్పించుకొని అక్కడి నుంచి రైలుపై ప్రయాణం చేసేటప్పటి వరకు మనం సుఖ శాంతులతో ఉండేదానికి కష్టం రాబోయే రోజుల్లో మనం చేసే కార్యక్రమం కూడా ఉన్నదని చెప్తున్నాను. ఇది చాలా గ్రామాల్లో చూసుకున్నప్పుడు అభివృద్ధి 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 అనేది కూడా ఎక్కువ మంది కూడా కార్యకర్తలు అందరూ కూడా మనకు చెప్తూ వస్తున్నారు. మా సోదరులందరూ చెప్పేది ఏమిటంటే గ్రామాల్లో రెండు క్షణాలే రెండు క్షణాలు మీకు ప్రత్యేకంగా లోపలి మాట్లాడతారు. మన గ్రామాల్లో కావాల్సింది ఏమిటంటే రోడ్లు కావాలి ట్రైన్లు కావాలి. ఇది మనం చేస్తున్న దాని కొరకు ఆ స్థానంలో ముఖ్యమంత్రి గారు అయితే ఒకటేమిటంటే సచివాలయాలు ఆరోగ్య సెంటర్స్ విలేజ్ క్లినిక్లు అందరూ వాడేలు ఇటువంటి మనం చేస్తేనే ఉపాధి హామీ పథకంలో కూడా మనం చేసుకుంటామని వారు ఆలోచించేయటం ఇంకా ఒకటి రెండు నెలల్లో లేదు రోడ్లు ట్రీట్లు అనేది అధికారంగా కూడా ఉత్తర్వులు వెలువడిన తర్వాత ప్రతి పంచాయతీలో కూడా దీనికి రోడ్లు ట్రైన్లు వేసే కార్యక్రమాలు అనేది గౌరవ శాసనసభ్యులు నేను కూడా మా ఎంపీ నిధులు కూడా దాన్ని చదువు చేసి ఖచ్చితంగా అవి రాబోయే రోజుల్లో కూడా చేస్తా ఉన్నది. ఇది ఎక్కువ కాలం లేదు ఇక కొత్త సోదరులు చెప్పినప్పుడు పెండింగ్ పెళ్లి ఏంటంటే ఆయన కూడా చూస్తున్నాడు మేము చూస్తున్నాం. ఇక ఆ పాలన తీర్చే విషయం అనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎక్కువగా నిధులు అనేది కాగా 30-40 కోట్ల రూపాయలు అనేది కానీ నియోజకవర్గంలో ఉంటే అది సరిపోతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు అనేది కూడా ఉపాధి హామీ పథకంలో చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన 1998 డిఎస్సీ అభ్యర్థులు ఎమ్మెల్సీ టి కల్పలత. చీరాల మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. చీరాల వేటపాలెం వైసీపీ నాయకులు కార్యకర్తలతో వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ సమావేశం. ప్లీనరీ సమావేశ స్థలం పరిశీలించిన వెంకటేష్. వేటపాలెం తహసీల్దార్ కార్యాలయంలోని జగనన్న కాలనీల ఇసుక డంపును పరిశీలించిన హౌసింగ్ డిఇ మాధవరావు. పవర్ లిఫ్టింగ్ లో చీరాల క్రీడాకారిణికి అంతర్జాతీయ బంగారు పథకం. ఘనంగా చీరాల టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య జన్మదిన వేడుకలు. జూలై నెలలో జరిగే ఏఐటీసీ బాపట్ల జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరిన సిపిఐ కార్యదర్శి పి నాగాంజనేయులు. చీరాలలో బీజేపీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. కనిగిరిలో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం హాజరైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.